सारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सदा शिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तः पुनः पुनः ध्यानमूलं गुरुर्मूर्तिः पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा शुक्लां ब्रह्मविचारसार परमां आद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणी अभयदां जाड्यांधकारापहां हस्ते स्फाटिकमालिका च दधतीं पद्मासने संस्थितां वंदे ताम्बरमेश्वरी भगवती बुद्धि प्रदां शारदां। विघ्नेश्वरं विघ्नशान्त्यै वाणीं वाच प्रवृत्तये गुरुं गूढार्थभानाय प्रणमामि पुनः पुनः शरबिंदु विकास मंदहासां स्फुरविंदीवर लोचनाभिरामां अरविंद समान सुंदरास्यां अरविंदासन सुंदरीं वासे येनाक्षर समाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्च ज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् ॐ नमः पाणिनि कात्यायन पतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यो महद्भ्यो गुरुभ्यः। మనం ఈ సంస్కృత పాణినీయ వ్యాకరణ అధ్యయనంలో ప్రస్తుతం వర్ణముల స్థానాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. డాక్టర్ గారు ఏమైనా ఇబ్బంది ఉందా? లేదండి, ఎవరో మైక్ ఓపెన్ చేశారు, వెంటనే క్లోజ్ చేశాను. వర్ణముల ఉత్పత్తి స్థానాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక్కొక్క అక్షరాన్ని తీసుకుని అమ్మా మీ పుట్టిల్లు ఎక్కడ ఏమిటి అని అడుగుతున్నాం అన్నమాట. ప్రతి వర్ణమునకు ఒక ముఖావయవంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవేశం, పుట్టిన చోటు, దానికి సంబంధించిన ఒక 5 శిక్షా సూత్రాల్ని అనుకున్నాం ఇక్కడ. ఆ కూహ విసర్జనీయానాం కంఠః ఇచు యశానాం తాలు ఋతురషాణాం మూర్ధ ఋతులసానాం దంతాః ఉపూ పద్మానీయానామోష్ఠౌ అని ఈ 5 సూత్రాలని గురించి వరకు అనుకున్నాం అన్నమాట. అక్కడ చెప్పుకున్నాం ఆ కు కు అంటే ఉదిత్తులు 5 ఉన్నాయని. ఈ వ్యాకరణంలో వాటిని ఉదిత్తులు అంటారు. ఉత్తు ఇత్తుగా కలవి అని. ఉదిత్ అంటే
బహురీ సమాసము. ధనవంతుడు లాంటిది, ధనము కలవాడు అన్నట్టుగా గుత్తు ఇత్తుగా కలవి. ఇత్తంటే మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాము, ఒక విషయాన్ని సూచించి ఆ సూచించిన తర్వాత ప్రయోజనం లేకుండా ఊరికే అట్లా ఉండేదానిని ఇత్తు అన్నాం అన్నమాట. అప్పుడు సైన్ బోర్డు లాంటిది అన్నమాట, ఏదైనా ఒక వీధికి మొట్టమొదట సైన్ బోర్డు పెడుతూ ఉంటామే, ఆ రకం అయినటువంటిది. దాని ప్రయోజనం అంతవరకే ఈ వీధిలో ఈ ఇళ్ళు ఉన్నాయి అని చెప్పడం లాంటిది అన్నమాట. ఊరికే ఉదాహరణకు అట్లా అంటున్నాం కానీ తర్వాత తర్వాత మనకు చాలా దాని గురించి చాలా విషయాలు తెలుస్తాయి. కు చు టు టు పు అని హ్రస్వ ఉకారము ఇత్తుగా కలిగినటువంటి ఐదు సంజ్ఞలను మేము ఈ వ్యాకరణంలో వాడతాము అని ఈ పాణిన్యాదులు చెప్పారన్నమాట. ఇవే ఈ ఐదే. కు అంటే క్ అనేదానికి ఉ అనేది ఇద్వర్ణంగా, ఇది వరకు ఒక మాట అనుకున్నాం, హా మొదలైన వాటి మీద అకారం కేవలం ఉచ్చారణ నిలుపుకోవటానికి క్ యు బు అని పలకటం కష్టం గనక సుఖంగా పలకటానికి హా యా బా అని పైన ఒక ఆకారం చేర్చాం. అట్లాంటిది కాదు ఇక్కడ ఉ, దీనికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది, అది ఒక అర్థాన్ని తెలియజేస్తుంది. ఏమిటి అర్థం అంటే కు అనేది కాక్క గాఘ ఙ అనే దానికి అనే ఐదింటికి సంజ్ఞ అని అర్థం. అలాగే చు చాచా జాజాయ, టు టాఠాడాఠాణ అనే ఐదు అక్షరాలను గురించి ఎక్కడైనా చెప్పాలంటే మేము మా వ్యాకరణంలో టు అంటాము అని వాళ్ళు ఒక పద్ధతి ఏర్పాటు చేసుకున్నారన్నమాట. అలాగే తు అంటే తాతా బాధాన్న, కు అంటే పాపా బాబామ్మ. ఈ వీటికి సంబంధించిన కొన్ని విశేషాలు కొందరు లోగడ చెప్పుకున్నాం. కాకాగాఘాంగ అనేది ఒకే నాదం మీద చిన్న చిన్న తేడాలతో ఏర్పడినటువంటి ఐదు భేదాలు అన్నమాట. దానికి ఒక్కసారి మళ్ళీ స్మృతి కోసం చెప్తాను. క్ అనేటువంటిది మొట్టమొదటి నాదం, మొట్టమొదటి అక్షరం. దాని మీద కొంచెం ఎక్కువ శక్తిని ఉపయోగిస్తే దాన్నే టెక్నికల్ గా మహాప్రాణం అంటారు. క ఆ క్ అనే దానినే కొంచెం ఆ నాద తరంగాలు వచ్చేట్టుగా ఉచ్చరిస్తే గ గ్ అయింది. దానికి మళ్ళీ మహాప్రాణత్వం కల్పిస్తే ఘ, అంటే కాయే మహాప్రాణమైతే ఖ, గాయే మహాప్రాణమైతే ఘ. ఈ గ అనేది అనేదాంతో పాటు నాసిక సంబంధం కూడా ఉన్నట్టయితే ఙ. కాబట్టి కాఖాఘాంగ అనేటువంటివి ఒకే అక్షరము యొక్క ఐదు వివర్తాలు, ఐదు రకాలైనటువంటి మార్పులు. అట్లాంటి మార్పులు చకారానికి ఐదు ఉన్నాయి, టకారానికి ఐదు ఉన్నాయి, తకారానికి ఐదు ఉన్నాయి, పకారానికి ఐదు ఉన్నాయి. ఆ ఐదు అందుకనే క వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము అన్నారు. ఈ టవర్గము తవర్గము అని నాలుగు అక్షరాలు కాకుండా ఇంకా వీలైనంత సంగ్రహంగా చెప్పడం కోసం కు చు టు తూ పు అంటాము అని వాళ్ళు ఒక ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇదంతా వ్యాకరణ నిర్మాణ దశలో వాళ్ళు చేసినటువంటి కొన్ని సంక్షిప్తత కోసం తేలికగా. మామూలుగా ఒక మాట అంటారు, తక్కువ శక్తి వినియోగంలో ఎక్కువ ప్రయోజనాన్ని సాధించడం అని. అల్పాక్షరముల అనల్పార్థ రచన అని టిక్కన గారిని గురించి అంటూ ఉంటారు. అక్కడ ఉండే మాట ఒకటో అరవ ఉంటుంది, దాన్ని మనం విశ్లేషించుకుంటే చాలా గొప్ప గొప్ప అర్థాలు వస్తూ ఉంటాయి.
అటువంటి పద్ధతికి మధుమయ పణితీనాం మార్గదర్శి మహర్షి అని అటువంటి పద్ధతులన్నిటికీ కూడా మొట్టమొదటగా మనకు కావ్యాల్లో అనేకమైనటువంటి వెసులుబాట్లు చూపించి తయారు చేసి చూపించినటువంటి వారు వాల్మీకి. అందుకనే వాల్మీకి గాక వేరొక్కడెవడు సుకవి శబ్దవాచ్యుడు అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. సుకవి అంటే వాల్మీకియే, కాళిదాసు దృష్టిలో కవి అంటే వాల్మీకియే. ఎందుకు వాళ్ళకి అటువంటి గౌరవం వచ్చింది అని అంటే, వాళ్ళు రాసిన దాంట్లో ప్రతి అక్షరం వెనకాల మహార్థాలు తట్టెడు తట్టెడు మనం తవ్వుకున్న కొద్దీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రకంగానే వ్యాకరణంలో పాణిని గారు కూడా కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసి ఆ సముద్రం కంటే విశాలమైనటువంటి భాష ఆ గంగ, గంగ అనుకోండి, గంగ ఎక్కడో పుట్టి గంగోత్రి అనే ప్రదేశంలో పుట్టి కలకత్తా దగ్గర సముద్రంలో కలిసేటప్పుడు ఆ దాని స్వరూపం అంతా ఎక్కడ ఎంత ఎంత విశాలంగా ఉంటుంది. దానిని ఏం చేస్తున్నాము మనం, బుట్టి చెంబులో పట్టుకొచ్చి ఓ చిన్న రాగి చెంబు, ఇది వరకు కాశీ వెళ్ళిన వాళ్ళు ఆ రాగి చెంబులు గంగ జలం అని తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆ గంగా జలాన్ని చిన్న బుడ్డి చెంబులో తెచ్చుకుంటాం అన్నమాట. అట్లాగే మహార్థములన్నింటినీ కూడా చిన్న చిన్న బుడ్డి చెంబుల్లాంటి వాటి ఏర్పాటు చేసి పాణిని గారు మనకి ఇచ్చారు. అట్లాంటి చెంబుల్లో ఒకటి కు, కు అంటే కాకా కాకాంగా, చు అంటే చాచా చాచాంగ, టు అంటే టాఠాడాఠాణ, టు అంటే తాతాదాఠాన, కు అంటే పాపావాభామ అని ఈ రకంగా మనకు ఐదు ఉదిత్తులు ఏర్పడ్డాయి. వాటిని ఉపయోగించినటువంటి సూత్రాలను చూశాం. అకుహ విసర్జనీయానాం కంఠః అవర్ణము కవర్గము హ విసర్జనీయ అని ఇవి మరి మనం వివరంగా చెప్పుకున్నాం. అక్కడ 18 అకారాలు కాకా గాఘాంగ అనే 5, 23 హ 24, విసర్గ 25. ఈ 25 అక్షరాలకు కంఠము అని వర్ణోత్పత్తి స్థానాలలో మొట్టమొదటి అన్నమాట. అవి ఈ అక్కడ ఇవన్నీ పుడుతున్నాయి. అలాగే ఇచుయశానాం తాలు ఋటురసానాం మూర్త ఋతులసానాం దంతాహ ఉపూపద్మానీయానా మోష్టవ్ అని 24, 25 ఇట్లాగా కొన్ని వర్ణాలు తీసుకొని వాటి స్థానాలన్నీ చూచాము. కిందటి వారం ఒక మాట అనుకున్నాం, ఏమిటంటే దాదాపు 95% వర్ణముల యొక్క పుట్టుక స్థానాలు ఏమిటో మనం గమనించాము అని. ఇంకా కొన్ని ఉన్నాయి, మనం ఆ వర్ణమాలని ఎదురుకుండా పెట్టుకు చూస్తే ఇంకా మిగిలిపోయినటువంటి వర్ణాలు ఉన్నాయి. చూడండి, ఆ ఈ ఊరులు అని 5 అక్షరాలు అచ్చ అనే విభాగంలో 5 దొరికినాయి మనకు. ఇందులో ఏ ఓ ఐ ఔ అని ఇంకో 4 అక్షరాలు, వాటి యొక్క ఉత్పత్తి స్థానాలు ఏమిటి అనేది ఇంతవరకు చెప్పుకున్న వాటిలో రాలే. అందుకని అట్లా రాని వాటివి ఏమైతే ఉన్నాయో వాటిని చెప్తున్నారు ఇక్కడ. ఆ వరసలో గమనించండి, అపుహ విసర్జనీయానాం కంఠః ఇచ్చుయశానాం తాలు ఋతురసానాం మూర్త ఋతులసానాం దంతాః ఉపూపద్మానీయానాం ఓష్ఠౌ అని అన్న తర్వాత ఇంకొక మాట అన్నారు, న్యమగణనానాం నాసికా చ అన్నారు. పైన కూలో చివరక్షరం ఙ, చూలో చివరక్షరం య ఇణి, టూలో చివరక్షరం న, టూలో చివరక్షరం న, పూలో చివరక్షరం మా. య మా ఙ న న అని ఈ 5 అక్షరాలు ఉన్నాయి. వీటికి కంఠము మొదలైన స్థానంతో పాటు నాసికాచ,
నాసికా స్థానం కూడా ఉంది అన్నమాట. అంటే కవర్గలో కాకా గాగాల్ని కాస్త పక్కన పెట్టి ఇంకా అనేటువంటి అక్షరం ఉందనుకోండి, ఆ ఇంకా అనే అక్షరానికి కంఠముతో పాటు నాసిక కూడా స్థానము, రెండు స్థానాలు అన్నమాట. నాసిక కూడా సహకారం కూడా ఉంటుంది. అలాగే చూలో ఇణి అని మనం తెలుగులో అంటున్నామే, ఇణ్య ఇణ్య, ఆ ఇణ్య అనే దానికి తాలువుతో పాటు నాసిక అనే స్థానం కూడా ఉంది. టూలో టాఠాడా నా అనే దానికి మూర్ధము అనే స్థానంతో పాటు నాసికా స్థానం కూడా ఒకటి ఉంది. నా అనే దానికి దంతములతో పాటు నాసికా స్థానం కూడా ఉంది. మా అనే దానికి ఓష్ఠములతో పాటు ఆ నాసికా స్థానం ఉంది. అదే చెప్పారు యమగణనానాం అనేటువంటి వీనికి నాసికాచ నాసిక కూడా, కూడా అనేది సముచ్చయం అంటారు. సముచ్చయం అంటే ఇంకో దాన్ని కలుపుకోవటం, అంటే వాటికి ఉండేటువంటి కంఠాది స్థానాలతో పాటు నాసికా స్థానం ఉంది. అందుకనే వీటిని అనునాసికాక్షరాలు అంటారు. నాసికను అనుసరించి వెలువడినటువంటి అక్షరాలు. వట్టి నాసికతో ఏ అక్షరము పలకరు. కంఠాది స్థానాలతో పాటు నాసికా స్థానం కూడా ఉంటుందన్నమాట. అందుకని వాటిని అనునాసికములు అన్నారు. ఇక్కడే ఒక విషయాన్ని మనం స్మరించాలి. అయ్యుక్కు మొదలైన చోట్ల అకారము 18 రకాలుగా అయినప్పుడు అనునాసికము అననునాసికము అని రెండు రకాలుగా ఉన్నాయనుకున్నాం. అవి ఇవి కూడా మనం పోల్చి చూసుకోవచ్చు. అక్కడ అచ్చులలో అనునాసికమైనది అననునాసికం కాదు, అననునాసికమైనది అనునాసికం కాదు. ఆ నాసిక సంపర్కం లేనిది, ఆ నాసికతో కూడినటువంటి. అలాగే కాకాగాఘా అన్న చోట కాకాగాఘాలు నాసికా సంపర్కం ఉన్నవి కావు. ఇంకా అనేది దానితో పాటు కంఠం అనే స్థానంతో పాటు నాసికా స్థానం ఉన్నటువంటిది అన్నమాట. కనుక అకుహ విసర్జనీయానాం కంఠ మొదలు 5 సూత్రాల్లో ఒక్కొక్క స్థానము ఉన్న అక్షరాన్ని చెప్పారు. ఈ న్యమగణనానాం నాసికాచ దగ్గర నుంచి ఒక్కొక్క అక్షరానికి 2 స్థానాలు ఉంటాయన్నమాట. 2 స్థానముల యొక్క సంపర్కం చేత అవి ఏర్పడుతూ ఉంటాయి, అవి చెప్తున్నారు. అందుకనే వాటిని విడిగా చెప్పాల్సి వచ్చింది. యమగణనానాం నాసికాచ, ఇది తల్లులలో వీటి సంగతి అయిపోయింది. ఇంకా అచ్చులలో కొన్ని మిగిలినాయి. ఏమిటి మిగిలినాయంటే ఏదైతో కంఠతాలు ఏత్ ఐత్. ఇక్కడ ఒక విషయం ఇంకా చెప్పలేరు, తర్వాత చెబుతారు. కానీ మనం ఇక్కడ అనుకోకుండా ముందరికి పోవడానికి వీల్లేదు కనుక ఒక విషయం చెప్తున్నాను. ఆ అనేదానికి 18 భేదాలు ఉన్నాయనుకోండి. ఆ అనేదానికి హ్రస్వ దీర్ఘ పృతాలు 3 ఉన్నాయి అనుకోండి. 18 సంఖ్య తర్వాత చూద్దాం, 3 ఉన్నాయి అనుకున్నాం కదా. మనకి ఎక్కడైనా ఆ అనేటోటే బిలబిలమంటూ పిల్లల కోడిలాగా తన తన వాళ్ళందరినీ చేర్చేసుకుంటుంది. కానీ ఒక్కొక్కసారి మనకు హ్రస్వమో దీర్ఘమో కృతమో ఏదో ఒకటే కావాల్సి వస్తుంది. తక్కిన వాటిని వద్దని చెప్పాలి. ఆ చెప్పడానికి ఒక పద్ధతి ఏర్పాటు చేసుకున్నారు. అన్నీ కావాలంటే ఒక పద్ధతి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ అన్నాం అనుకోండి, 18 ఉంటాయి దాంతో పాటు. మాకు 18 అక్కర్లేదండి, ఒక్కటే కావాలి అని అంటే దానికి కూడా ఒక ఏర్పాటు చేసి పెట్టారు. హ్రస్వము మాత్రమే కావాలి అని అంటే దాని పక్కన తకారం పెట్టండి అన్నారు, అత్ అన్నారు. ఆ అంటే 18, అత్ అంటే హ్రస్వములకు సంబంధించిన 6 భేదాలు మాత్రమే. దీర్ఘం మాత్రమే కావాలంటే ఆత్ అన్నది. కృతం మాత్రమే కావాలి అని అంటే ఆత్ అనాలి. అత్ అనే అక్షరాన్ని దానికి జోడించినట్లయితే
అది హ్రస్వము అయితే హ్రస్వాన్నే గ్రహిస్తుంది, దీర్ఘం తర్వాత తకారం పెడితే దీర్ఘమే గ్రహిస్తుంది, పృతం తర్వాత తకారం పెడితే ఆ పృతం మాత్రమే గ్రహిస్తుంది. అంటే ఏమిటనమాట, మనం గుంపులో అన్నీ కావాలంటే ఒక పద్ధతి, ఏరుకొని ఇది మాత్రమే కావాలి అని అనే అనాల్సిన అవసరం కూడా ఉంటుంది. అప్పుడేం చేయాలి అని అంటే దానికి ఒక విధానం పెట్టాలి. అది వాళ్ళు ఏం చేశారంటే త్ అనే అక్షరం దానికి పక్కన పెట్టాలి అని అన్నారు. అది తర్వాత మనకు సూత్రం వస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నామంటే అది ఏత్ ఐత్ ఓహో ఏదైతోహో అని అన్నాడు. ఏత్ ఐత్ ఏత్ అంటే దీర్ఘ ఏకారమే గాని పృతము కాదు అని అర్థం అన్నమాట. ఐత్ అంటే దీర్ఘమైన ఐకారమే గాని పృతము కాదు అని అర్థం అన్నమాట. ఏదైతోహో కంఠతాలు, ఏవో ఏకార ఓకారములకు కంఠము తాలువు కలిపి రెండు స్థానములు. అంటే చిన్న చమత్కారం చూడండి ఇక్కడ, ఏ అనే అక్షరము రెండు వర్ణముల యొక్క సమాహారం చేత ఏర్పడుతుంది. ఏమిటి రెండు అక్షరాలు అని అంటే ఆ ఈ అనే దాన్ని కలిపితే ఏ అవుతుంది, ఆ ఉ అనే దాన్ని కలిపితే ఓ అవుతుంది, ఆ ఏ అనే దాన్ని కలిపితే ఐ అవుతుంది, ఆ ఓ అనే దాన్ని కలిపితే ఔ అవుతుంది. అందుకని వీటిని సంయుక్తాక్షరాలు అంటారు. ఇవి కేవలంగా ఒక్కొక్క అక్షరం కాదు, రెండు అక్షరాలు కలిసి ఒకటిగా అయి ఒకటిగా ఏర్పడినటువంటి అక్షరాలు అన్నమాట. అందుకని వీటికి ఏ అనేది ఉందనుకోండి, ఏదో అది కలవక ముందు ఇకార స్పర్శ కూడా ఉంది గనక అకార ఇకారములు ఉన్నట్టుగా మనకు దాని ఉచ్చారణలో తెలుస్తోంది గనక ఆ అకార ఇకారములకు సంబంధించిన అకార సంబంధమైన కంఠస్థానము, ఇకార సంబంధమైన తాలుస్థానము రెండు ఉపయోగిస్తేనే ఏ అనే అక్షరం వస్తుంది అన్నారు. కాబట్టి ఏ అనే అక్షరానికి రెండు స్థానాలు, ఓ అనే అక్షరానికి, అట్లాగే ఐత్ అనేది కూడా కంఠము తాలువు, అలాగే ఓ ఔ, ఓ అన్న చోట అకారము కంఠము, ఊ అనేది పెదవులతో సంబంధం కూడా ఉంది. ఓ అన్నప్పుడే చూడండి నోరు ఒక అద్దంలో పెట్టుకుని చూస్తే ఓ అనే అక్షరం ఇప్పుడు పెదవుల యొక్క కదలిక కూడా ఉంటోంది, పెదవుల దగ్గర కూడా ఆ ఒక మార్పు మనకు తెలియవస్తుంది అన్నమాట. కాబట్టి ఓ అనే దానికి కంఠము ఓష్ఠము కంఠోష్ఠం అంటారు, కంఠవోష్ఠముల సమాహార స్వరూపము ద్వారా ఓ అనే అక్షరం వస్తుంది. అలాంటిదే ఔ, ఓదవుతోహో కంఠోష్ఠం, ఏదైతోహో ఏత్ ఐతులకు కంఠ తాలువులు స్థానము, ఓత్తు ఔత్ అనేవాడికి కంఠ ఓష్ఠములు స్థానము. అంటే ఆ ప్లస్ ఈ అయితే ఎంత అవుతుందో అది ఏ ఐలకు ఆ అటువంటి స్వరూపం అన్నమాట. ఆ ప్లస్ ఊ కలిపితే ఔ అనేది ఓ ఔ అనేవాటి యొక్క స్వరూపం అన్నమాట. విడిగా పూర్వభావి అంటే వెనకాల మనం భావించినటువంటి అకార ఇకారముల సమ్మేళనం గనక అకారానికి ఉండేటువంటి కంఠస్థానమును ఇకారానికి ఉండేటువంటి తారుస్థానము ఆ రెండు వర్ణాలకు, అకార ఉకారాలకు సంబంధించినటువంటి కంఠ ఓష్ఠ స్థానములు ఈ రెండు వర్ణాలకు ఉంటుంది. ఇది ముందర ముందర మనకు అభ్యాసంలో చాలా చక్కగా విస్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే కొన్ని వర్ణాలకు రెండు స్థానాలు ఉంటాయి. రెండు స్థానాలు అంటే ఏమిటనమాట, కంఠస్థానం దగ్గర నుంచి బయలుదేరి ఆ నాదం అనేటువంటిది ఇంకొక స్థానం దగ్గర కూడా స్పృశించి ఇంకొక స్థానాన్ని కూడా స్పృశించి కానీ బయటికి రాదన్నమాట.
ఏ అన్నప్పుడు కంఠంలో బయలుదేరి తాలువు దగ్గర కదలిక వల్ల ఏ అనేది బయలుదేరుతుంది వస్తుంది. అలాగే ఓ అన్నప్పుడు కంఠము దగ్గర బయలుదేరిన నాదం పెదవుల దగ్గర అంతమై కంఠమును ఓష్టమును కలుపుకొని గాని బయటికి రాదు అన్న రెండు స్థానాలు ఉన్నాయి. ఏ ఐ ఓ ఔ అనేవి ఏదైతోహో కంఠతారు ఓదవుతోహో కంఠ ఓష్టం. ఇక్కడ మీకు కొంచెం అనుమానం ఉండేటువంటి విషయం ఏమిటంటే ఏత్ ఐతు అన్నారు ఈ తా ఏమిటండి అని. ఇక్కడ ఊరికే ప్రస్తుతానికి అట్లా అనుకోండి, అది నిజానికి ఏ ఐ అనే రెండింటినీ కలిపి చెప్పడానికి మధ్యలో ఒక అక్షరాన్ని ఆధారంగా పెట్టుకున్నారు. ఏ ఐ అనేదాన్ని సంధివశం చేసి చెప్తే వేరే రకంగా అవుతుంది. అటువంటి కన్ఫ్యూజన్ రాకుండా ఉండటం కోసం ఏ ఏత్ ఐత్ అన్నారు. ఏత్ ఐత్ అంటే ఇప్పటికి మీరు మనసులో భావించుకోవాల్సింది ఏమిటంటే ఏ ఐ లు, ఏ ఐ అనే అక్షరాలు. ఆ తకారం విషయం ఇప్పుడు పట్టించుకోకండి. అలాగే ఓత్ ఔత్ అన్న చోట తకారం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు పట్టించుకోకండి. ఓత్ ఔతోహో అంటే ఓకార ఔకారములకు అని అర్థం అన్నమాట. ఓదవుతోహో కంఠత కంఠోష్టం అన్నారు. ఇప్పటికి అచ్చుల్లో అన్ని వర్ణాలు వచ్చేసినాయి. ఆ అకుహ విసర్జనీయాం కంఠ అన్నప్పుడు ఆ వచ్చింది, ఇచుయశానాం తాలు అన్న చోట ఈ వచ్చింది, ఋతురషాణం మూర్ధ అన్న చోట రు వచ్చింది, ఋతులసానాం దంతాహ అన్న చోట లు వచ్చింది, ఉపూపద్మానీయానా మోష్టం అన్న చోట ఊ వచ్చింది. ఐదు తర్వాత ఐ ఉన్ రుక్ తర్వాత ఏ ఓం అయ్యవచ్చు కదా, ఏ ఓ అయ్యవులు ఇప్పుడు వచ్చినాయి. కాబట్టి అచ్ అనే ప్రత్యాహారంలో ఉండేటువంటి వర్ణాలకు వాటి చుట్టాల పిల్లలకు అన్నిటికీ కూడా స్థానాలు ఏమిటో మనం స్పష్టంగా ఇప్పుడు చెప్పినట్టు అయిందనమాట. విసర్గ అనేది ఒకటి ఉంది, ఆ విసర్గ అనే దానికి కు పక్కన హా పక్కన స్థానం కల్పన చేశారు అకుహ విసర్జనీయానాం కంఠ అని. విసర్గ అనే అక్షరాన్నే విసర్జనీయ అని అన్నారు అంటారు. విసర్జనీయ అంటే వదిలివేసినట్టుగా పలికి పలకనట్టుగా పలకాలి అని దానికి ఆ శబ్దానికి అర్థం అన్నమాట. మనం తెలుగు వాళ్ళు అన్ని స్పష్టంగా పలకాలి అనే దృష్టితో దానిని హా అంటారు. రామ 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 రామహ అంటారు మన వాళ్ళు. నార్త్ ఇండియన్స్ రామో అంటారు. ఒరిస్సా వాళ్ళు వాళ్ళు రామో అంటే ఆ విసర్గ ధ్వని అనేది ఉందా లేదా అన్నట్టుగా కేవలం లేదనటానికి వీల్లేదు, పూర్తిగా ఉందనటానికి వీల్లేదు. అదిగా అటువంటి అక్షరము విసర్గ. దానికంటే ఘోరమైన ఇంకో అక్షరం మన తెలుగులో ఉంది, అది అరసున్న. అరసున్న అనేది కనబడేదే కానీ వినబడేది కాదు. ఇప్పుడు ఇక అనే శబ్దం ఉంది తెలుగులో. ఇక పైన మీరు అని ఏదన్నా అన్నప్పుడు ఇక అన్నాం అనుకోండి. ఇక అన్న చోట ఈకి కాకి మధ్యలో అరసున్న ఉంది. అంటే పుస్తకాల్లో గ్రంథాల్లో రాసేటప్పుడు అరసున్న రాయాలి, కానీ వినపడదు అది. అది పెద్ద చిక్కు తెలుగులో. అరసున్న ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, బండి రా ఎక్కడ ఉండాలి, బండి రా మామూలు రా ఎక్కడ ఉండాలి, ఇది చాలా పెద్ద కొంచెం కష్టమైనటువంటి అంశం అన్నమాట. అదిగో అటువంటిదే ఈ విసర్గ. కానీ తెలుగు అంటే దాక్షిణాత్యులు మాత్రం దీన్ని బాగా స్పష్టంగా వదిలేసినట్టుగా పలకాలి అని అంటే గట్టిగా పట్టుకుని పలుకుతూ ఉంటారు. రామ రామౌ రామా భద్రం కర్ణే శృణుయామ దేవా దేవా. హా అక్షరం లాంటి ధ్వనిని ఇక్కడ ఇస్తారు. నిజానికి అక్కడ దేవా దేవా ఆ విసర్గ ఉంది, కానీ దాన్ని ఉచ్చరించేటప్పుడు మనం వదిలిపెట్టేసినట్టుగా పలకాలి అని అన్నారు. అటువంటి అక్షరం సంస్కృతంలో
ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీషు మొదలైన వాటిల్లో సైలెంట్ లెటర్స్ ఉన్నారు, ఫిలాసఫీ మొదలైన చోట్ల, అలాగే నైట్ KNIGHT అన్న చోట కే అనేది సైలెంట్, కనైట్ అని ఎవరు అన్నారు కదా, నైఫ్ మొదలైన చోట్ల కే అనేది దానికి ఉచ్చారణ ఉండదు కానీ రాసేటప్పుడు కనిపించారు. అది అటువంటి కొన్ని స్థితులు చాలా ఇంచుమించు చాలా భాషల్లో చాలా రకాలుగా ఉన్నాయి. ఆ తమిళంలో కూడా నా నాతో పాటు ఇంకొక నకారం ఉంటుంది, ఆ నకారం కూడా అది దాన్ని ఎట్లా ఉచ్చరించాలి అనేది ఆ జాతి వాళ్లకు తెలుస్తుంది కానీ కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్లకు దాన్ని పట్టుకోవడం కష్టం అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ విసర్గ అనేటువంటిది అటువంటి వర్ణము, కానీ ఉంది, అది ఉంటే ఒక అర్థము లేకపోతే ఒక అర్థము వచ్చేటువంటి స్థితి ఉంది కనుక దానికి అస్తిత్వాన్ని మనం అంగీకరించక తప్పదు అన్నమాట. ఇప్పటికీ ఏవైతోహ కంఠతాలు ఓదౌతోహ కంఠోష్ఠం అని అచ్చులలో హల్లులలో హల్లని పైన మనం హయవరట్ లణ్యమంగళనం మొదలైనటువంటి ఆ ప్రత్యాహారం చేసుకున్నామే వాటిల్లో ఉండేటువంటి అక్షరాలన్నిటికీ కూడా వచ్చేసినాయి, ఏమిటి స్థానాలు వచ్చేసినాయి. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇంకొక అక్షరం మిగిలింది, అదేమిటంటే బకారం బా. అకుహ విసర్జనీయానాం అన్న చోట హా వచ్చింది, ఇచు యశానాం అన్న చోట శా వచ్చింది, రుటు రషాణాం అన్న చోట షా వచ్చింది, ఉపూపద్మానీయానాం ఓష్ఠం అన్న చోట ఇది రాలేదు. తర్వాత మరి తక్కిన శా షా సాహ అనే అక్షరాలు వచ్చినాయి, యారా లావాలు అన్న చోట యా వచ్చింది, ఇచు యశానాం యా వచ్చింది, లుతు లసానాం అన్న చోట లా వచ్చింది, తర్వాత రుటు రషాణం అన్న చోట రా వచ్చింది. అంటే ఎరా లావాలలో యా రా లా వచ్చినాయి, శషసహలలో నాలుగు వచ్చినాయి, ఒక బా అనేది ఇప్పుడు మనకు మిగిలింది. ఆ బా అనేది ఇందాక మనం ఏ ఓ ఏవో అయ్యలోపు చేసినట్టుగా రెండు స్థానాలు ఉన్నాయి, బా వా 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 అనేదానికి దంతములు ఓష్ఠములు రెండు కలిపి స్థానము, వకారస్య దంతోష్ఠం అని చెప్పారు. బా అనేటువంటి అక్షరానికి దంతములు ఓష్ఠము కలిపి స్థానం, రెండు స్థానాలు అన్నమాట. దీంతో వర్ణాలన్నీ వచ్చేసినాయి మనకు, మనకి బాగా బాహాటంగా కనిపించేటువంటి వర్ణాలన్నీ వస్తున్నాయన్నమాట. ఋతుల సానాం దంతాహ అట్లాగా ఆ వర్ణాలన్నీ చెప్పినాయి. వకారస్య దంతోష్ఠం, వకారమునకు దంతోష్ఠము స్థానము. దంతోష్ఠము అంటే దంతములతో కలిసిన బా. మీరు అద్దం ముందర నుంచుని బా అనేటువంటి అక్షరాన్ని పలికి చూడండి. బా అన్నప్పుడు కింది పెదవి పోయి పెదవి పోయి పై దంతాల దగ్గర తగిలితే గాని ఆ బా అనే అక్షరం రాదు. పా అన్నప్పుడు రెండు పెదవులు కదులుస్తాయి. బా అనే చోట ఈ పా లాంటిదే బా, అందుకనే ఉభయోరభేద అన్నారు. కానీ ఈ బా అనేది కింది పెదవి పోయి దంతాలు పైన ఉండేటువంటి దంతాలను తాకితే గాని ఆ వర్ణం రాదన్నమాట, అందుకని దాన్ని దంతోష్టం అని అన్నారు. ఇట్లాగా ఇది దీన్ని మీరు ఏం చేయాలంటే ఈ స్థానాలన్నీ కూడా జాగ్రత్తగా మనం ఉచ్చరించి ఈ ఈ లిస్టు దగ్గర పెట్టుకుని ఒక్కొక్క అక్షరానికి ఏదేది స్థానము అనేటువంటిది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ వర్ణాలన్నిటికీ కూడా వర్ణ ఉత్పత్తి స్థానాలు అనేది తెలిసినాయి. తర్వాత అంతగా ప్రసిద్ధం గాని ఇంకొక వర్ణం ఉంది, రెండు వర్ణాలు ఉన్నాయనుకోండి, వాటిని వాటిని ఏమంటారంటే విసర్గయే
వేరే రకంగా ఉచ్చరింపబడేటువంటి స్థితి ఒకటి ఉంది. ఒక్కసారి నేను పలుకుతుంటే కాస్త జాగ్రత్తగా గమనించండి, రామః కరోతి అన్నాం అనుకోండి, రామః రాముడు కరోతి చేయుతున్నాడు అని. దీన్ని వేగంగా ఉచ్చరించేటప్పుడు రామః కరోతి అంటాడు. సంస్కృతంలో అట్లా అనేటువంటి పద్ధతి ఉందన్నమాట. అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం తెలుస్తుంది, ఏమిటంటే ఈ విసర్గ ఉచ్చారణ పైన కా దగ్గరతో సంబంధం ఉన్నట్టుగా దాన్ని కౌగిలించుకున్నట్టుగా ఉంటుందన్నమాట. పైన ఉండేటువంటి కాతో సాన్నిహిత్యం ఉన్నట్టుగా ఉంటుంది. అహ్ కరోతి, అహ్ పఠతి అని ఆ ఉండదు. మనం ఊరికే తెలియడం కోసం విసర్గ మొదలైనవి అనుస్వారములు అంటారు, అచ్చుని పక్కనే పెట్టుకుని వచ్చేటువంటి అక్షరాలు అన్నమాట. దానికి దాన్ని రెండు విడి వర్ణాలుగా పరిగణించారు సంస్కృతంలో. ఒకదానిని జిహ్వామూలీయము అంటారు, ఇంకొక దానిని ఉపధ్మానీయము అంటారు. ఇది తెలుసుకోండి, ఒకవేళ ఇది ఇప్పుడు పట్టకపోయినా పెద్ద నష్టం లేదు, కానీ దాన్ని అవసరం వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం గనక ఏదో గందరగోళంగా ఉంది అని అనుకోకుండా ప్రస్తుతానికి విసర్గ యొక్క ఉచ్చారణ యొక్క మరొక రెండు స్వరూపాలున్నాయి, దానికి పేర్లున్నాయి. దానికి జిహ్వామూలీయము అని ఒకదానికి, ఉపధ్మానీయము అని ఒకదానికి పేర్లున్నాయి అన్నంత వరకు గుర్తు పెట్టుకోండి. అవి ముందర ముందర సంధి పరిచ్ఛేదంలో మొదలైన చోట్ల వాటికి అవసరం వచ్చినప్పుడు మరికొంత గట్టిగా జారిపోకుండా ఉండేట్టుగా పట్టుకుందాం. ప్రస్తుతానికి మనం చేయవలసిన పని ఏమిటంటే విసర్గకే మరి ఒక రకమైన ఉచ్చారణ ఉంది, ఆ ఉచ్చారణకు రెండు పేర్లున్నాయి. ఏమిటా రెండు పేర్లు అంటే, ఒకటి జిహ్వామూలీయము అని ఇంకొకటి ఉపధ్మానీయము అని అని పేర్లు. ఈ ఆ విసర్గ ఏదో జిహ్వామూలీయం ఏదో ఎట్లా విడదీయాలి అని అంటే, కఖలకు పూర్వంలో ఆ విసర్గ ఉచ్చారణ ఉంటే దాన్ని జిహ్వామూలీయం అంటారు, పఫలకు పూర్వంలో ఉంటే ఉపధ్వానీయ అంటారు. నేను చెప్తున్నాను ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, రామకరోతి, రామ కరోతి, రామ కరోతి అంటే విసర్గ, రామకరోతి అన్న చోట ఈ ఒక జంప్ చేసి ఈ విసర్గ ఉచ్చారణ కాతో వెళ్ళి కలుసుకున్నట్టుగా ఉంటే దాన్ని జిహ్వామూలీయము అంటారు. అట్లాగే పాతో కలిస్తే ఉపధ్మానీయ అంటారు, పాగాని పాగాని. రామ రామ పఠతి, రామ పఠతి అంటే విసర్గ, రామ అన్నప్పుడు ఈ విసర్గాక్షరాన్ని వెనకాల ఉండేటువంటి అకారానికి సంబంధం ఉన్నట్టుగా పలికి ఆపేశాం. అలా కాకుండా ఆ విసర్గ ఉచ్చారణని పైకి జంప్ చేయించినట్టుగా పలుకుతున్నాం, రామ పఠతి. అవి దాన్ని ఉపధ్వానీయ అంటారు. అవి కొంచెం సూక్ష్మ అంశాలు, కొంచెం మొట్టమొదటి స్థితిలో కొంచెం కంగారు గుట్టించేట్టుగా ఉంటాయి, కానీ మనకు అటువంటి కంగారు గుట్టించేటువంటి పరిస్థితులు ఇంగ్లీష్లో ఎన్నున్నాయో చెప్పడానికి వీలు లేదు. ఏ ఇంగ్లీష్లో ఏ అక్షరం ఎక్కడ ఏ రకంగా ఉచ్చరిస్తుంది అనేది మనకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. బియూటీ పుట్టు, బియూటీ బట్ ఎందుకైంది అని అంటే మనం బుర్రగొక్కోవాల్సిన అవసరమే ఉంది కదా. బ్లడ్ అంటే బిఎల్ ఓఓడి అన్న చోట మామూలుగా ఓఓ అనేటువంటిది ఓ అనేటువంటి ఉచ్చారణగానే ఉండాలి, కానీ అది ఇక్కడ బ్లడ్ అని వచ్చి కేవలం అకారంగా పలుకుతోంది. ఇటువంటి ఉచ్చారణలో ఉండేటువంటి కొన్ని వాటిని ఏమంటామంటే సూక్ష్మ అంశాలు, వాటిని చక్కగా శాస్త్రబద్ధతలో బద్ధంగా ఇమిడియట్ గా చేశారు సంస్కృతం వాళ్ళు. ఇది కాక ఈ అక్షరాలన్నిటికీ ఇప్పటికీ స్థానాలన్నీ వచ్చేసినాయి. ఆ సూత్రాలు
మొత్తం ఒక 10 ఉన్నాయి. ఆ 10 మనం నోటికి పట్టించేసేయాలి. అకుహో విశుద్ధినియానాం కంఠ ఇపిశానాం తాలూరు వృక్షాణాం మూర్తారులసానాం బంత ఉపద్మానీయానామోష్ఠౌ ఇంజమగణనానాం నాసికాచాయేదైతోః కంఠతారువోదౌతోః కంఠోష్ఠం వకారస్య దంతోష్ఠం అని ఇంకొక అక్షరం ఉంది. దాన్ని మనం తెలుగులో సున్నా అంటాం, దాన్నే సంస్కృతంలో అనుస్వారము అంటాం. ఈ అనుస్వారము సాధారణంగా అనునాసికాక్షరంలాగా పలుకుతూ ఉంటుంది. కానీ ఆ అనునాసికాక్షరానికి అనుస్వారానికి చాలా తేడా ఉంది. రామం వందే అన్నాం అనుకోండి, రామం వందే అన్న చోట అక్కడ మా కింద వావత్తు రాయారా సున్నా రాయారా అని, అంటే శాస్త్రం ప్రకారంగా అక్కడ సున్నాయే రాయాలి. రామం వందే వృక్షం దర్శయతి, వృక్షాన్ని చూపిస్తున్నాడు. ఫలం కాదతి, ఫలమును కాదతి తింటున్నాడు అన్న చోట ఈ మా మకారపు పొల్లే అది సున్నాగా మారుతుంది అని ఒక వ్యాకరణ సూత్రం ఉంది. సున్నా అనేటువంటి అక్షరము సంస్కృతంలో సంధివశం వల్ల వచ్చేదే గాని సహజముగా ఉండేది కాదు. అది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకనే చాలా మంది సంస్కృత మహా విద్వాంసులు కూడా సున్నా దగ్గర కొంచెం పొరపాటు పడుతూ ఉంటారు. సున్నా ఎక్కడ రాయాలి, ఎక్కడ రాయకూడదు, ఎక్కడ మకార పొల్లు రాయాలి, ఎక్కడ సున్నా రాయాలి అనేటువంటి దానికి ఒక చక్కటి సూత్రం, వ్యాకరణ సూత్రం ఉంది. దాన్ని బట్టి రాయాలి. ఇప్పుడు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాభాయ సీతాయ పతయే నమః. ఇక్కడ మనకు సున్నాతో ప్రస్తావన లేదు, కానీ కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం అన్నాం అనుకోండి, కృష్ణము అన్న చోట మొట్టమొదట దాని స్వరూపము మకార పొల్లే. కానీ పక్కన బా అనేటువంటి అక్షరం ఉండేటప్పటికీ ఈ మకారము సున్నాగా మారుతుంది అని ఒక వ్యాకరణ సూత్రం ఉంది. అక్కడ సున్నాయే రాయాలి. కృష్ణం వందే అని మా కింద వావత్తు రాయకూడదు. జగద్గురుం అన్న చోట చివర మకార పొల్లు ఉండాలి, అక్కడ సున్నా రాయకూడదు. కృష్ణం వందే జగద్గురుం అంటే ఆ వాక్యం అయిపోయిన తర్వాత చిట్ట చివర ఎక్కడైనా సున్నా ఉచ్చారణ వంటిది ఉంటే అక్కడ మకార పొల్లే రాయాలి. మధ్యలో హల్లు పక్కన ఉన్నటువంటి మకార పొల్లుకి సున్నా వస్తుంది. ఇది కొంచెం సూక్ష్మ విషయము. అది తర్వాత తర్వాత మనకు అభ్యాసంలో తెలుస్తూ ఉంటుంది. ఏదైనా ఒక సంస్కృత గ్రంథం స్తోత్ర పద్యాలు కానీ శ్లోకాలు కానీ తీసి చూడండి. అంటే సరిగా వ్యాకరణ తత్వం తెలిసిన వాళ్ళు రాసి ముద్రించినటువంటి పుస్తకాలు మాత్రమే, రామాయణం కానీ నాగరలిపిలో ఉండేటువంటి రామాయణం కానీ అట్లాంటివి కానీ ఏమన్నా చూస్తే మీకు ఈ భేదం తెలుస్తుంది. సున్నా పైన వాళ్ళు చుక్క పెడతారు పైన, అవి ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. పాదాంతంలో తప్పనిసరిగా మకార పొల్లే రాయాలి, అక్కడ సున్నా రాయకూడదు. ఆ నియమాలన్నీ మనం తర్వాత తర్వాత నేర్చుకుందాం అనుకోండి. కానీ ఇప్పుడు ఆ సున్నా అనే అక్షరం ఒకటి సంస్కృతంలో ఉంది, అది మా లాగానే వినిపిస్తుంది గాని మాకంటే భిన్నము. మనము స్పష్టత కోసమని దాన్ని మాలాగా పలుకుతున్నాం, కానీ సున్నా అనేటువంటిది కేవలం నాసికా స్థానంతో మాత్రమే పలకవలసిన అక్షరం. నాసికా అనుస్వారస్య అనుస్వారము అనేటువంటి అక్షరానికి నాసిక స్థానము. అనుస్వారము అంటే సున్నా. మనం తెలుగులో అందము చందము మొదలైన చోట్ల సున్నా రాసి రాస్తూ ఉంటాను చూడండి, అటువంటిది అన్నమాట. కుంభము గంప మొదలైన చోట్ల గా పక్కన సున్నా రాసి పా రాస్తూ ఉంటాం. మనకు తెలుగులో నిండు సున్నాతో పాటు అరసున్నా అనేది ఒకటి ఉంది. సంస్కృతంలో ఆ నిండు సున్నాతో పాటు
విసర్గ ఒకటి ఉంది. ఇది కొంచెం చమత్కారమైనటువంటి అక్షరాలు. వీటి స్థితిగతులు మనకు చాలా స్పష్టంగా ముందర ముందర అవసరం వస్తాయి భాషలో, అప్పుడు వాటిని గురించి బాగా స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ ఏం చేసామన్నమాట, స్థాన వివేకము అనే దానిని గురించి విచారణ చేశాం. అంటే ఒక్కొక్క అక్షరాన్ని చూసి పట్టుకొని సంస్కృతంలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయో, ఇందాక నేను అకుహ విసర్జనీయానం అన్న తోట 25 అన్నానే, అట్లా 25, 25, 24 అట్లాగా లెక్క వేసుకుంటూ వస్తే మొత్తం కూడుకుంటే 130 or 150 దాకానో ఎన్నో వస్తాయి. ఆ వర్ణాలన్నిటికి ప్రతి అక్షరానికి నీ అడ్రస్ ఏమిటి, నీ పుట్టిన ఇల్లు ఏమిటి అనేటువంటి దాన్ని అడిగితే తెలిసేటువంటి వివేకమంతా ఈ 10 చిన్న సూత్రాంతం చెప్పడం సంభవించిందనమాట. అంటే వర్ణ ఉత్పత్తి స్థాన వివేకము అనేటువంటి దానిని మనం ఇప్పుడు ఇంతవరకు చెప్పుకోవడం సంభవించింది. వర్ణ వర్ణములకు సంబంధించిన ఉత్పత్తి, పుట్టుకకు సంబంధించిన స్థానము, చోటుకి సంబంధించిన వివేకము, మరిస్తే దాన్ని గురించి తెలుసుకోవటము అనేటువంటి విషయాన్ని ఇప్పుడు సంస్కృతం భాషలో ఉండేటువంటి వర్ణాలన్నిటికీ తెలుసుకుందాం అన్నమాట. ఇది ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది అని అంటే, దీనికి ప్రాథమికమైనటువంటి ఒక అంశం కోసమని దీన్ని ప్రారంభించుకున్నాం. ఏమిటి, సంస్కృత భాషలో ఒకదానికి సమానత్వం ఉండేటువంటి వర్ణాలు ఉన్నాయి, సవర్ణములు అంటాము దాన్ని అంటారు అన్నారు. సవర్ణములు, సమానమైన వర్ణములు, సవర్ణములు రెండు సవర్ణములు. ఇప్పుడు మనం వేదాంతంలో కూడా సజాతీయ విజాతీయ స్వగత పరగత భేదాలు అనే ఒక మాట వేదాంతంలో మనం అంటూ ఉంటాం. సజాతీయ భేదం, సజాతీయ భేదం అంటే మనిషికి ఇంకొక మనిషితో ఉండేటువంటి భేదం. విజాతీయ భేదం, విజాతీయ భేదం అంటే ఏమిటి, మనిషికి పశువుతోనో చెట్టుతోనో ఉండేటువంటి భేదం విజాతీయ భేదం. ఇక్కడ జాతి ఒకటే అయినా వ్యక్తి వేరుగా ఉంటాడు. రామయ్య వేరు, కృష్ణయ్య వేరు, కానీ రామయ్య మనిషే, కృష్ణయ్య మనిషే. కాబట్టి మనుషులైనటువంటి ఒకే జాతిలో వ్యక్తిగా ఉండేటువంటి భేదం అనేది ఒకదాన్ని చెప్పడానికి సజాతీయ భేదం అంటారు. ఒకడు మనిషి ఇంకొకడు పశువు అయితే అది విజాతీయమైన భేదం అని అంటున్నాం. స్వగత భేదం, పరగత భేదం అని ఇట్లాగా భేదాలు అనేకమైనటువంటివి ఉంటూ ఉంటాయి. స్వగత భేదము అని అంటే తనలోనే కాలు వేరు, కన్ను వేరు, ముక్కు వేరు, ఇంకొకటి వేరు, అట్లాగా ఉండేటువంటి స్థితులు ఉన్నాయన్నమాట. అందుకని ఇప్పుడు మనకు ఏమి అవసరం వచ్చింది అని అంటే, సవర్ణము అనేటువంటిది నిర్ణయించవలసి వస్తోంది. ఎందుకు వస్తోంది అని అంటే, మొట్టమొదటి ప్రశ్న అట్లాగే మిగిలింది. ఆ అనేదానికి అది కాక ఇంకా 17 స్వరూప భేదాలు ఉన్నాయన్నారు కదా, ఆ 17 అసులు అవుతాయా కావా అనేటువంటి ప్రశ్న దగ్గర ప్రారంభించి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవడం కోసం సవర్ణములు అనేటువంటి విషయాన్ని నిర్ధారించాలి గనక అక్కడికి వచ్చాం. కాబట్టి తుల్యాస్య ప్రయత్నం సవర్ణం, సవర్ణం అనేటువంటి దాన్ని తీసుకోవటం కోసం వర్ణముల యొక్క ఉచ్చారణ స్థాన వివేకాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ సూత్రంలో ఇంకొక అంశం కూడా ఉంది, తుల్యాస్య ప్రయత్నం అని, ప్రయత్నము అని. నేను అనేక పర్యాయాలు ప్రస్తావించాను, ఒక వర్ణం పలకటానికి ఆ కంఠము మొదలైన స్థానం ఉన్నంత మాత్రాన చాలదు. మన చేతిలో ఒక పళ్ళెం ఉంది, ఇంకో చేతిలో ఒక
కర్ర ముక్క లాంటిది ఉంది. డోలు డోలు చూడండి, మా ఆ డోలు అనే దానికి చర్మముతో కప్పినటువంటి ఒక భాగం ఉంటుంది. ఆ వాయించేవాడి చేతిలో కర్ర ఒకటి ఉంటుంది. ఈ డోలు చర్మమును ఆ కర్ర ఉన్నంత మాత్రాన ధ్వని రాదు. ఆ చేతిలో ఉండేటువంటి కర్రను ఒక విధమైనటువంటి ప్రయత్నంతో తీసుకెళ్ళి దాని మీద ఒక్కొక్క చోట తగిలిస్తే ఒక్కొక్క నాదం వస్తుంది. ఈ తగిలించడానికి చేసేటువంటి చెయ్యి కదలిక మొదలైనటువంటి దాన్ని ప్రయత్నము అంటారు. ఆ ప్రయత్నాలు కూడా ఉంటే గాని ఈ వర్ణాలు బయటికి రావటంలే. స్థానం ఉన్నంత మాత్రం చేత వర్ణాలు రావు. మనము ఒక విషయం గమనించాలి. ఇప్పుడు మనకి లోపల కంఠము, తాలువు, మూర్ధము, దంతములు, ఓష్ఠములు అందరికీ ఉన్నాయి. మనము వివక్ష ఉన్నప్పుడు మాత్రమే వర్ణాలు బయటకు వస్తున్నాయి. అంటే పలకాలి అనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తున్నాయి. స్థానాలు ఉన్నాయి కదా అని అక్కడి నుంచి ఆ అడ్డు ఆపు లేకుండా వర్ణాలట వచ్చేస్తూ ఉంటాయా? ఆ అనేదాన్ని పలుకుతూనే ఉంటాడా మనిషి 24 గంటలు? వాడి పలకాలి అనే కోరిక కావాలి, అవసరం పడాలి. ఆ పడిన తర్వాత ఆ స్థానం దగ్గర ఇంకొక అవయవ భాగము కొంచెం దగ్గర దగ్గరగా వెళ్ళటమో లేకపోతే తాకటమో ఏదో జరగాలి. ఆ దగ్గరగా వెళ్ళటం, తాకటం మొదలైన వాటిని యత్నము అంటారు. అవి ఉంటే గాని వర్ణం పలకదు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా పళ్ళెం మీద ఒక ఇనప ముక్కతో కొట్టడం, ఆ నాదం వచ్చేట్టుగా చెయ్యి కదిలించడం, దాని మీద ఒక రకమైనటువంటి శక్తిని వినియోగించడం మొదలైనది ఏదైతే ఉందో అది కూడా వర్ణము వెలువడటంలో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అలా పనిచేయడానికి అవసరమైన దాన్ని యత్నము అంటాం. ఆ యత్నాన్ని కూడా ఋషులు, మహర్షులు, మరి ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి కానీ వాటిని విశ్లేషణ చేయటానికి చాలా పెద్ద తలకాయ మేధాశక్తి కావాలి. అవన్నీ ఉపయోగించి వాళ్ళు ఏం చేశారంటే వాటిని విశ్లేషణ చేసి చూపించారు. అందులో యత్నము అనేది అనే దాన్ని గురించి చెప్పుకోవాలి. ఆ యత్నము అనేది ఏమిటో, దాన్ని గురించి ఉండేటువంటి విశేషాలు ఏమిటో అవి మనం వచ్చే తరగతిలో నేర్చుకుందాం. ఇవాళకి వర్ణ ఉత్పత్తి స్థాన వివేకము అనే దానికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా ప్రస్తావనకు వచ్చినాయి. ఇందులో 2-3 గడ్డు విషయాలు ఉన్నాయి అనే సంగతి నాకు తెలుసు. ఒకటి ఏమిటంటే జిహ్వామూలీయ, ఉపధ్మానీయ అనేటువంటి ఆ వర్ణాలు 2 ఉన్నాయని అన్నారు. అది ప్రాక్టీస్ లో తర్వాత తర్వాత తెలుస్తుంది. రెండవది, కొన్ని వర్ణాలకు 2 స్థానముల యొక్క కూర్పు ఉంది అనుకున్నాము. అది ఎట్లాగు అనేది కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే గాని బాగా స్పష్టంగా తెలియనటువంటి విషయము. వా అనేటువంటి అక్షరానికి, అట్లాగే హల్లుల్లో వా అనేటువంటి ఒక అక్షరానికి 2 స్థానాలు ఉన్నాయని అనుకున్నాము. ఇట్లాగా ఆ 2 స్థానాలు ఉన్న విషయం ఒకటి. విసర్గ అనేది కఖలకు ముందర ఉంటే ఒక రకమైన పేరుతో, పఫలకు ముందర ఉంటే ఇంకొక రకమైన పేరుతో ఉచ్చరించడం అనేటువంటిది ఒకటి. ఇవన్నీ కొంచెము మనకు నిత్యాభ్యాసంలో ఉండేటువంటి స్థితి లేదు కనుక ఇవి కొంచెం కష్టం అనిపిస్తాయి. వాటిని గురించి మళ్ళీ మళ్ళీ 2-3 మనం అనుకుంటే, నేను చెప్పేటప్పుడు ఏదో ఒక రకంగా ఆ ప్రస్తావన తీసుకొచ్చి గట్టిపడటానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఈ ఈ వారం వ్యవధానంలో వాటిని గురించి భావన చేస్తూ దానికి సంబంధించినటువంటి గ్రిప్పులోకి తెచ్చుకోవటానికి మీరు అభ్యాసం చేయాలి. ఈ వారం రోజుల్లో, ఈ వచ్చే వారం దాకా ఉండేటువంటి దానికి సంబంధించిన అభ్యాసం చేయాలి. ఈ లోపల ఇప్పటికిప్పుడు చెప్పినటువంటి విషయంలో ఏమైనా వివరణ కావాల్సినటువంటి అంశాలుంటే అడుగుతూ అడిగితే నేను వాటికి సమాధానం చెప్తాను.
పాఠము ఈ పూటకు ఇక్కడికి ఆపుతున్నాం. స్వస్తి.